ఉమ్మడి జిల్లా వాసులకు సీతారామ ప్రాజెక్టు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు ఆయన. అశ్వరావుపేట చెందిన కాంగ్రెస్ నాయకుడు సుంకవల్లి వీరభద్రరావు ఇంట్లో జరిగిన శుభకార్యంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం వల్లే ఈనాడు తన రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. అంతకుముందు సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన పలువురు నాయకులను దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల నివాసంలో ఆయన్ని కలిశారు. కృష్ణ గారు, ఇది అంకం చెరువు దెబ్బతో ఒక కెనాలు. అతను సీతారామ 10 లక్షలు ఇచ్చుకుంటా, ఇక్కడ 1 లక్ష రూపాయలు అంటే ఎట్లా తీసుకుంటారండి? మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్ పంపించండి కలెక్టర్తో, నేను చెప్తాను. ముందు పని బతిలాడాను, పని చేసి ఆ డబ్బు చూడు. మా తొందరగా ఎక్కడా ఎవరికైనా చెప్పాలంటే చెప్పు, కలెక్టర్కి చెప్పమంటావా, సెక్రటరీకి చెప్పమంటావా, ఎవరికి చెప్పమంటావా చెప్పు. మీ ఎస్సీ కానీ సిఈ కానీ ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చినట్టుకున్నారుగా, సిఈ మాట్లాడించు ఒకసారి, ఎస్సీ తోడు కూడా మాట్లాడించు నాతో. రైట్ అండి, రైట్. నా రాజకీయ జీవితం ఈ ప్రాంత అభివృద్ధితో పాటు, జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్రం, నాకు భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన శక్తి మేరకి ఇప్పుడు వరకు నన్ను సాధినటువంటి ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నాది ఒకటే ఒక రాజకీయ కోరిక. నా లక్ష్యం గోదావరి జలాలు 2 జిల్లాలలో పారాలనేది నా రాజకీయ లక్ష్యం. అది పూర్తి కోసమే నేను ఈ